వచ్చేసాను. మరి నేను వచ్చేసానంటే మీ అందరికి నేను ఏం చెప్తాను అంటే, స్వాగతం సుస్వాగతం అండి ఈ వారానికి. ఎస్, మర్చిపోయాను అనుకున్నారా? ఏం లేదు, ఆ పాజ్ ఎందుకు తీసుకున్నానంటే ఈ రోజు నేను మీకోసం ఇంత మంచి రెసిపీ తెచ్చానే, దాన్ని నేను మీకు చెప్పిన తర్వాత మీరు వెంట వెంటనే వెతికేసుకుంటారు ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది, అంత మంచి రెసిపీ అన్నమాట. మరి ఈ రోజు లంచ్ లో కానీ డిన్నర్ లో కానీ మీరు ఇది ప్లాన్ చేసేయచ్చు. ఆలస్యం చేయకుండా నేను చెప్పేస్తున్నాను, మన ఈ వారంలో ఈ రోజు నేను మీకోసం స్పెషల్ గా చేసేస్తున్నాను కొర్ర బియ్యం పులావ్. మరి ఈ కొర్ర బియ్యం పులావ్ ని తయారు చేద్దామా? అయితే ఫస్ట్ నేను దీనికోసం ఒక గ్రేవీ తయారు, అదే గ్రేవీ మీన్స్ ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి గ్రేవీలో వేయడానికి. దానికోసం టమాటా ముక్కలు, ఒక్క టమాటా మాత్రమే తీసుకున్నా, కొంచెం పెద్దది, నా ఒక్కదానికే చేసుకుంటున్నాను కదండి అందుకే. అయితే ఇందులో వేసుకుంటున్నాను హోల్ గరం మసాలా దినుసులు, పచ్చిమిరపకాయ ముక్కలు, కారానికి తగ్గట్టు కొబ్బరి, పచ్చి కొబ్బరి తురుము, కొంచెం పసుపు, అంతే. దీంట్లో వేసాను పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, హోల్ గరం మసాలా దినుసులు, అలాగే పచ్చి కొబ్బరి తురుము, కాస్తంత పసుపు. దీన్ని ఇప్పుడు నేను పేస్ట్ చేసుకుంటాను. చక్కగా తయారైంది, దీన్ని పక్కకి తీసి పెట్టేద్దాం, నెక్స్ట్ దాంతో పని ఉంది, అప్పుడే లేదు. ఇప్పుడు మాత్రం నేను పులావ్ దీంట్లో చేస్తున్నాను కాబట్టి ప్రెషర్ పాన్ తీసుకుంటున్నాను, చాలా ఈజీగా కుక్ అయిపోతాయి. దీంట్లో ఇప్పుడు నేను వేస్తాను బిర్యానీలో కానీ, బిసిబిళ్ళే బాత్లో కానీ, లేకపోతే స్వీట్లో కానీ నెయ్యి లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. అలాగే ఈ కొరవ్యం పులావ్లో కూడా నెయ్యి అవసరం, అందుకే దీన్ని నేతితోనే చేసేద్దాం. దీంట్లో నెయ్యి వేసుకుంటున్నాను. ఎస్, అంటే మనకి వేగాలి కదా అవన్నీ, అలా చూడకండి, నెయ్యి ఎక్కువ వేసాను కదా, నేను లేదు తక్కువే నెయ్యి, నెయ్యి ఎంత తిన్నా మంచిదే, తిన్న తర్వాత ఎక్సర్సైజ్ చేయండి అంతే. ఇది కొంచెం అంతా హీట్ అవ్వాలి. సో చాలా మంది ఈ కొర్ర బియ్యంతో చేస్తూ ఉంటారు, బట్ నాకు తెలిసి హైదరాబాద్ లో ఎవరు చేయరేమో, వేరే వేరే విలేజెస్ లో ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇవి కూడా చాలా మంచివి, చిరుధాన్యాలతో చేస్తున్నాం కాబట్టి మనం దీంతో కూడా ఈరోజు స్పెషల్ గా పులావ్ చేస్తున్నాను. ఇంత బుజ్జుబుజ్జుగా ఉన్నాయి కదా, వీటిని నేను ఏం చేశానంటే ఒక 2 అవర్స్ ముందు నానబెట్టాను నీళ్ళల్లో, అప్పుడు మనకి ఇవి కొంచెం సాఫ్ట్ అవుతాయి. ఇక్కడ ఘీ కరుగుతుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. మరి లేట్ చేయకుండా దీంట్లో వేసేద్దాం జీడిపప్పులు. ఇది కాస్తంత కొంచెం నేతిలో జీడిపప్పులు వేయించిన తర్వాత ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్. నేను మిక్సీ పట్టేటప్పుడు వేసాను కొన్ని పచ్చిమిరపకాయలు, అయినా కూడా ఇంకొన్ని పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ అయితే సరిపోతుంది. కాస్తంత పసుపు, అలాగే కొంచెం ఉప్పు, నేతి వాసనలు ఘుమఘుమలు వచ్చేస్తున్నాయి. నేను ఫస్ట్ అయితే స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చే టైంలో స్మెల్ చేసుకుంటూ వచ్చేదాన్ని, లంచ్ టైంలో మాత్రం మా అమ్మ ఏం వండిందా ఈరోజు అని. ఫస్ట్ నుంచి నేను చాలా ఫుడీ, నాకు ముందు నుంచి కూడా అది తినాలంటే అదే తినాలి, వంకాయ కూర అంటే వంకాయ కూర, బెండకాయ కూర అంటే బెండకాయ కూర, ఇలా ఉండేది. ఫుడ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేదాన్ని, అందరూ లైక్ తిండిపోతూ అనేవాళ్ళు. బట్ ఏంటంటే ఎప్పుడు కూడా తినేది ఆస్వాదిస్తూ తినాలండి, అప్పుడే కదా ఒంటికి పడుతుంది. అయితే ఇందులో వేసుకుందాం వెజిటబుల్స్. దీంట్లో ఉంది క్యాబేజ్, క్యారెట్, వంకాయ, బీన్స్,
ఇవి మన పులావ్కి మంచి టేస్ట్ని ఇస్తాయి. అందుకని వీటిని మనం ఇందులో వేసేసుకుందాం. వెజిటబుల్స్ ఎన్ని వేసినా తక్కువే. చక్కగా ఇవి కూడా ఈ నేతిలోనే ఫ్రై అవ్వాలి ఇలా. ఓకే, కాస్త అంత అలా నెయ్యి తగలగానే, దానికి హీట్ తగలగానే దీంట్లో వేసేసుకుందాం మనం. మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఉందిగా, కొబ్బరి, టమాటా, ఉల్లిగడ్డ మసాలా దినుసులు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని దీంట్లో వేసేసుకుందాం. ఈ పేస్ట్ కూడా ఈ నేతిలో వేయించాలి కాస్తంత. చక్కగా ఇది పచ్చి వాసన పోయే వరకు దీంట్లో కొంచెం వేగితే వంకాయ ముక్కలు కండ్రెక్కుతాయంటారు కదా, అంటే నల్లగా అయిపోతాయంటారు. అందుకనే నేను వంకాయ ముక్కలు పొడుగ్గా కట్ చేశాను. కట్ చేసి కొంచెం సాల్ట్ వాటర్లో వేసి తీస్తాను అన్నమాట. ఉప్పులో ఎప్పుడైతే వేస్తామో అది నల్లగా అవ్వవు. మనకి అరటికాయ అయినా వంకాయ అయినా తొందరగా నల్లబడిపోతాయి లేకపోతే, అందుకే ఉప్పులో వేసుకోవాలి. అయితే ఇవి కొర్ర బియ్యము, నేను చెప్పాను కదా 2 గంటల ముందు నానపెట్టానని, ఈ కొర్ర బియ్యాన్ని ఇందులో వేసుకుంటున్నాను. ఒక కప్ ఇప్పుడు ఓవరాల్గా సరిపడే సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే ఇందాక మనం జస్ట్ ఆ వెజిటబుల్స్ వరకే వేసుకున్నాను నేను. అలాగే దీంట్లో వేసేస్తున్నాను కారం, కలర్ కోసం టేస్ట్ కోసం కూడా 1 స్పూన్ చాలు. ఎందుకంటే మిర్చి వేసాను కదా, మళ్ళీ లేకపోతే ఇంత వేసాం అనుకోండి, ఇప్పుడు వాటర్ పక్కన పెట్టుకొని తినాలి. ఇది ఉడకకుండానే నాకు తినేయాలనిపిస్తుంది కలర్ చూస్తూ ఉంటే. దీంట్లో అన్ని రకాల వెజిటబుల్స్ వేసాం కదా, ఆ గ్రీన్, ఎల్లో, సో ఆరెంజ్ కనిపించేసరికి మంచి అట్రాక్టివ్గా ఉంది. సో దీంట్లో వేసేస్తున్నాను 1 కప్ కొర్ర బియ్యం వేసాం కాబట్టి 1:2. ఓకే, సో 2 కప్పుల నీళ్లు కూడా వేసేసుకున్నాం ఇందులో. నానపెట్టినవే కాబట్టి తొందరగా ఉడికిపోతుంది, నీళ్లు కూడా 1 చుక్క తక్కువే పడుతూ ఉంటాయి నానపెట్టిన వాటిలో. బియ్యం కూడా మీరు చూసినట్టయితే వన్స్ నానపెట్టుకున్న తర్వాత నీళ్లు పోసేటప్పుడు కొంచెం తక్కువ పోయింది, లేకపోతే ముద్దగా అయిపోతుంది. అయితే ఇప్పుడు మనం మూత పెట్టేసి దీన్ని ఉడికిద్దాం. రెడీ అయిపోయింది కొర్ర బియ్యం పులావు. విజిల్స్ వచ్చేసాయి, మంచి కలర్ఫుల్గా ఉంది. సో కొర్ర బియ్యం అనగానే రైస్ లాగే బియ్యం లాగే ఉంటాయి అనుకోకండి, ఇలానే ఉంటుంది ఇది. సో మనకి దొడ్డు రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ, అలానే ఉంది ఇది. సో దీన్ని ఫైనల్గా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చక్కగా అన్ని రకాల వెజిటబుల్స్ ఉన్నాయి, క్యాజ్యూ ఉంది, అలాగే మనం కొబ్బరి కూడా వేసి పేస్ట్ చేసాం కాబట్టి మంచి టేస్ట్ని ఇస్తుంది అది. మరి వేడివేడిగా రెడీ అయిన దీన్ని ఈ టైంలో వదులుతామని చెప్పండి, ముందే ఆకలేస్తూ ఉంటుంది ఈ టైంలో. అందుకే ఇది ఫుల్ లంచ్గా నాకు సరిపోతుంది ఇప్పటికైతే. సూపర్. మీకు ఫస్ట్ టైం తినగానే కొత్తగా అనిపిస్తుంది, అండ్ కొత్తదనం కూడా మీకు నచ్చుతుంది. సో చాలా టేస్టీగా ఉంది. అందుకే నోట్ చేసేసుకోండి, ఈ కొర్ర బియ్యం పులావ్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం. కొర్ర బియ్యం పులావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానపెట్టిన కొర్ర బియ్యం, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, గరం మసాలా దినుసులు, పచ్చి కొబ్బరి తురుము, పసుపు, నెయ్యి, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కూరగాయ ముక్కలు, కారం. కొర్ర బియ్యం పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని టమాటా ముక్కలు, గరం మసాలా దినుసులు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము, పసుపు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి.
నెయ్యి వేసుకోవాలి. అది వేడవగానే జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం పసుపు, సరిపడా ఉప్పు వేసి వేయించాలి. అది వేగాక కూరగాయ ముక్కలు వేసి కలిపి కాసేపు మగ్గించాలి. ఆ తర్వాత మిక్సీ చేసుకున్న టమాటా మసాలాని వేసి వేయించాలి. ఆ తర్వాత నానపెట్టిన కొర్ర బియ్యం వేసి కలిపి సరిపడా కారం, ఉప్పు వేసి 2 కప్పులు నీళ్లు పోసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికిన కొర్రబియ్యం పులావ్ ని ఒక బౌల్ లోనికి తీసుకుని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో గుమగుమలాడే కొర్రబియ్యం పులావ్ రెడీ. ఈ వారాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలంటే యూట్యూబ్ లో చూసేచ్చు. యూట్యూబ్ లో చూడాలంటే www.youtube.com/etvabiruchi. ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabiruchi. సో ఇవాళకైతే ఇంతేనండి. చక్కగా పులావ్ చేసి తినిపించేశాను కదా, అయ్యో నేను తినేసాను అనుకుంటున్నారు కదా, తినిపించినట్టే కదండి రెసిపీ మీకు ఇచ్చేసాను కదా, మీరు చేసుకోండి, తినేసేయచ్చు. మీ ఇంట్లో కూడా గుమగుమలు నిండిపోవాలని పక్కింటి వాళ్ళు వచ్చి ఏం చేసావని అడగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు మరొక మంచి రెసిపీతో మళ్ళీ నేను మిమ్మల్ని కలిసేసుకుంటాను. అంతవరకు చూడండి ఈటీవీ అభిరుచిని. నేను గీతా భగత్ సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బై. ఓకే అండి, చూసారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.